మాట కామటేనొల్ల ఈ నడమావు అంటే విడాకులు అంటే విడాకులు తీసుకుంటున్నారు కదా అంతేందుకు ఇప్పుడు నడిచేదంతా ఇడాకుల సీజనే అని కారడం కూడా ఆడుతురు కొందరు అయితే ఇగో ఎవలన్న పెళ్లి చేసుకుంటున్నారు అంటే చాలు మరి ఇడుపుకాయదాలు ఎప్పుడు తీసుకుంటారో అని కూడా గులిగేటోళ్ళు తయారైనరమ్మ అంటే జమానా అట్లైపోయింది ఎనకడకట్ల లేకుండే కదా ఇడుపుకాయదాలు తీసుకునుడు అంటే అదో పెద్ద రామాయణం పెద్ద మనుషులు కూసునేటోళ్ళు పంచాదులు చెప్పేటోళ్ళు సర్ది చెప్తారు ఇగ ఇట్లా నడిచేది ఇగ ఇప్పుడు ఎవలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో ఎందుకు ఇడిపోతుర్రో ఏం అర్థమే అయితలేదమ్మా కానీ ఒక మేడంకు మాత్రము మస్త్ అర్థమైందల్లా అసలు ఆలు మొగలకు లొల్లులు ఎందుకైతయో ఇడుపు కాయిదాలు ఎందుకు తీసుకుంటుర్రో పూసగుచ్చినట్టు చెప్పింది జర మీరు కూడా ఇని తరించురల్లా ఆ అందరి అమ్మగారికి నమస్కారం పెట్టుర్రి ముఖ్యంగా ఇడుపు కాయిదం తీసుకున్నోళ్ళైతే దండేసి దండం పెట్టాలే ఇంతకు ఈమె ఎవలయ్యా అంటే మహారాష్ట్ర మాజీ సీఎం పువ్వు గుర్తు పరందామయ్య దేవేంద్ర ఫడ్నవీస్ ఎరికే కదా ఆ ఫడ్నవీసు గారి భార్య గారు అన్నట్టు పువ్వు గుర్తోళ్ళ నోట్లకి వెళ్ళి ముత్యాలు రాలినట్టే ఈ అమ్మగారి నోటి నుంచి కూడా రత్నాలు రాలినాయి మీ ఏక్ సామాన్య నాగరిక్ మనం బోల్తే మీ బాహర్ నిక్తే మలా దిస్తా కి కితీ ఇథే ట్రాఫిక్ జామ్ హోతో మలా దిస్తా కి ఖడ్డ్యాన్ని అమలా కితీ త్రాస్ హోతో కారణ మీ రోజ్ సామాన్య స్త్రీ సారఖీ బాహర్ నిక్తే तर कोणत्याही स्त्रीने असा विचार नको करायला की जसे लोक बोलतात या स्त्रिया बोलतात की मानसिक संतुलन गेलंय नाही असं काही नाहीये आज तुम्हाला माहित आहे मुंबई ट्रॅफिक जॅम मुळे किती पर्सेंट डिवोर्स होतात 3% डिवोर्स कारण आपण आपल्या फॅमिलीला वेळ नाही देऊ शकत तर तुम्ही हे सगळं बंद करायला बोलणार नाही तर काय कराल ओ पारिनून रे ई मॅडम गारू मराठीला मुत्याला सांटी मुचटलु చెప్పిరు నేను తెలుగులో చెప్తా ఏమంటున్నదంటే బొంబాయిల ట్రాఫిక్ జయవట్టి అన్యోన్యంగా ఉండే ఆలుమొగలు ఇడుపు కాయిదాలు తీసుకుంటుర్రు ఈ ఇడాకులకు కారణం బొంబాయి రోడ్లు దిక్మాలిన ట్రాఫికే ట్రాఫిక్ జయవట్టి మొగోళ్ళు ఇండ్లలకు జల్దిన ఓతలేరు కుటుంబంతోని ఎక్కువసేపు గడుపుతలేరు అందుకే ఇడుపు కాయిదాలు అవుతున్నాయి 103% విడాకులు ఈ ట్రాఫిక్ జయవట్టే అని చెప్పుకొచ్చిందోళ్ళ అబ్బబ్బబ్బా ఏమన్నా చెప్పింది అసలు మోకాలుకు బోడిగుండుకు లింకు పెట్టినట్టు రోడ్లకు కాపురాలకు మస్తు లింకు పెట్టిందని పువ్వు గుర్తు కార్యకర్తలే అంటున్నారోళ్ళ ఇగో అది కాదు కానీ మరి నడమ సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద పేరున్నోళ్ళు ఇడాకులు తీసుకుంటుర్రు అసలు ఎందుకు తీసుకుంటున్నారో ఎందుకు వేరు పడుతున్నారో వాళ్ళ నడమ ఏం పంచాదులు అవుతున్నాయో తెలియక వాళ్ళ అభిమానులు జుట్లు వీక్కుంటున్నారు మరి మేడం గారి సిద్ధాంతం ప్రకారం ట్రాఫిక్ జయవట్టే వీళ్ళు ఇడుపు కాయిదాలు తీసుకుంటున్నారా ఏంది ఏమో మరి మేడం గారికే తెలియాలి